हाय फ्रेंड्स, वेलकम टू राम एडिट्स। नेम ही राम। फ्रेंड्स, एटिट्यूड वीडियो एडिटिंग तो मे मुझे वे फ्रेंड्स मुद्दे डेमो अच्छे चूँगी। डेमो अच्छे चूसर कद फ्रेंड्स, मंच एटिट्यूड कद फ्रेंड्स। कॉपीराइट इश्यू वाला नेनु फुल सांग अयिते प्ले चेयलेकपो फ्रेंड्स। दीन फुल सांग पेट्टी वीडियो ना इंस्टाग्राम लो अप्लोड चेसा, किंद लिंक अयिते डिस्क्रिप्शन लो प्रोवाइड चेसा, अक्कडिकि वेल्लि ओकसारी चेक चेयंडि फ्रेंड्स। ई विधंगा मी पिक पेट्टुकोनी मीकु नच्चिन सांग पेट्टुकोनी ई विधंगा अयिते एडिट अयिते चेसुको। दीनिकि कावाल्सिन टेंप्लेट लिंक किंद डिस्क्रिप्शन लो प्रोवाइड चेसा फ्रेंड्स, अक्कडिकि मीरु डाउनलोड अयिते चेसुकोंडि। इप्पटिवरकु मन ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ సింబల్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి కంటి సింబల్ మీద ట్యాప్ ఇచ్చి ఆల్ ప్రెస్ చేయండి। అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది। అదే విధంగా ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి। అదే విధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి। ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ ని అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్। రేషియో వచ్చేసి 9:16 ఫ్రెండ్స్। ముందుగా మీడియా ఓపెన్ చేసి మీరు ఏ పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో వీడియోకి ఆ ఫోటోని అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్। కొంచెం మంచి యాటిట్యూడ్ లెవెల్ ఉన్న పిక్ ని అయితే మీరు తీసుకొని పెట్టుకోండి। ఓకే, తీసుకున్నారు కదా, తీసుకుని కరెక్ట్‌గా దీన్ని అయితే జూమ్ చేయండి। మన రేషియోకి సరిపడగా జూమ్ అంటే చేయండి, నేను చూపిస్తున్నా కదా, ఆ విధంగా జూమ్ చేసి ఈక్వల్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసి దానికి వెంటేజ్ అనేది ఎనేబుల్ చేయండి। క్లిక్ చేశారు కదా, ఫోటోని అప్పుడు ట్రాక్ చేసుకుందాం। ఓకే, ఈ విధంగా ట్రాక్ చేశారు కదా ఫ్రెండ్స్। ట్రాక్ చేశాక ఫ్రంట్కి వచ్చేయండి। దానికి లేయర్స్ ఓపెన్ చేసి మీడియాపై క్లిక్ చేసి నేను ఇచ్చిన టెంప్లెట్ ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ అనేది తీసుకోండి। మీకైతే డౌన్లోడ్స్లో ఉంటుంది ఫ్రెండ్స్, నేను లింక్ ద్వారా ప్రొవైడ్ చేశాక అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాక డౌన్లోడ్లోకి అయితే వచ్చేస్తుంది। ఓకే, కత్తెర సింబల్ పక్కన ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన ఉన్న ఆన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్। ఓకే, ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అనేది వస్తుంది। తర్వాత టెంప్లెట్ మీద క్లిక్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్, బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేయండి, స్క్రీన్ మీద ట్యాప్ చేయండి। చేశాక రైట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, దాదాపు మన ఎడిటింగ్ అనేది పూర్తయిపోయింది। ఫోటో ఏమైనా ఎక్స్ట్రా ఉంటే టెంప్లెట్ మీద క్లిక్ చేసి అది ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి కత్తెర సింబల్ ఓపెన్ అవుతుంది। కత్తెర సింబల్ లో సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఫోటో అనేది కట్ అయిపోతుంది। ఓకే చూడండి ఫ్రెండ్స్, సరే ప్లే చేసుకుని చూసుకోండి। ఈ విధంగా మీ పిక్ పెట్టుకుని ఇలా యాటిట్యూడ్ వీడియో అయితే ఎడిట్ అయితే చేసుకున్నారు కదా ఫ్రెండ్స్। ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి। పైన ఉన్న షేర్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే షేర్ చేసుకుని మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।